రిలేటివ్స్ తో ఉంటాం కదా, ఒక ఇమాజినరీ సినారియో రియల్ గా ఎదురవ్వాలి ఎదురవుతావు తెలియదు. సో మళ్ళీ గాడ్ నువ్వు నమ్ముతావా ఇలాగా అడిగే ఛాన్స్ ఉంది. సో నా స్టాండ్ వచ్చేసి పర్సనల్గా అయితే ఆమె హ్యూమనిస్ట్ అండ్ ఎథిస్ట్ అని అనుకుంటున్నాను. సో మరి వాళ్ళకి చెప్పడానికి కొంచెం మరి నేను ఎథిస్ట్ అని చెప్తే ఓవర్ ద టాప్ అయిపోతుందా, కొంచెం తగ్గి అదేదో సినిమాలు కమలాసన్ లాగా దేవుడు నమ్ముతాను, ఆ దేవుడు ఎలా ఉన్నాడు నాకు తెలియదు, నువ్వు డీస్ట్ అంటాం కదా ఆచీవిట్ టైప్ స్టాండ్, అలా చెప్పుకోవడం బెటరా, మన స్టాండ్ని తగ్గించుకుని వాళ్ళ కోసం అని అన్న క్వశ్చన్. నో నో, కన్విక్షన్స్ని అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన పని లేదు. దిస్ ఇస్ వాట్ ఐ కీప్ సేయింగ్ అండి. అంటే అడిగితే వాట్ ఈస్ యువర్ బిలీఫ్ అంటే నాకు పెద్దగా నమ్మకాలు లేవు. దట్స్ ద ఈజియెస్ట్ థింగ్ టు స్టే. ఇప్పుడు పెద్దగా నమ్మకాలు లేవు, యూ కెన్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దాట్ రైట్. గుడికి వస్తావా, వా నాకు పెద్దగా నమ్మకాలు లేవు అబ్బా. మరి ఉపవాసాలు ఉంటావా, శివరాత్రి వచ్చింది ఉపవాసం ఉంటావు, నాకు పెద్దగా నమ్మకాలు లేవని చెప్పాను కదా. యూ కెన్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దాట్, యూ డోంట్ హ్యావ్ టు అడ్వర్టైజ్. ఇప్పుడు ఎథిస్ట్ అనేది అది ఒక రిలీజన్ కాదండి. మనం అడ్వర్టైజ్ చేసుకుని ఒక లేబుల్ పెట్టుకొని నేను ఇది నేను దేవుడు నేను నమ్మని తెలుసా, యూ డోంట్ హ్యావ్ టు అడ్వర్టైజ్. ఇట్స్ అ పర్సనల్ పొజిషన్ రైట్. ఎప్పుడైతే ఎదుటి మనిషి క్లెయిమ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు యూ కెన్ టాక్ అబౌట్ యువర్ కన్విక్షన్స్. ఇఫ్ దే సే దాట్ ఏంటి యూ డోంట్ బిలీవ్ ఇన్ రామాయణ అంటే ఐ డోంట్ సీ ఎనీ ఎవిడెన్స్ ఇట్ ఇస్ ఇట్ ఇట్ హ్యాపెండ్ సింపుల్ రైట్. లేదు నేను నాస్తికుణ్ణి నేను నీకు తెలుసా నేను రాముడి నమ్మ, యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు దాట్ డిస్కషన్. మనకు తెలిసిన వాళ్ళు అయితే yes true, I never get into and asla nen asla topic raise cheyanu in case wall raise cheste anedi yes. I've been thinking as in case wall raise cheste ide cheppandi naaku peddaga namakalu levu right. They cannot ask what is the definition for that. Endukante nu adugu cheptanu pada guruvaram sai baba gudiki eltanu naaku peddaga namakalu levu ba prasadam pedtharante vasta okay right. So these are the things you could play with anamata. You don't have to say nenu nastikunni ani. అది మతాలకు ఉంటుందండి ఆ పిచ్చ మీసాలు తిప్పి నేను అది నేను ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ హిందూ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ క్రిస్టియన్ అని చెప్పుకునేవాళ్ళు మతాలు. వీ డోంట్ హ్యావ్ టు బి దట్ ఇన్సెన్సిటివ్ టు పీపుల్. వాళ్ళు మన దగ్గర వచ్చి చేతులు ఊపి చేస్తే దెన్ యూ హ్యావ్ టు అన్లీష్ ఆల్ యువర్ టెర్రర్ రైట్. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండి ఏందబ్బా నువ్వు అట్లా అంట కదా ఇట్లా అంట కదండి నాకు పెద్దగా నమ్మకాలు లేవు నాకు ఇష్టం లేదు అట్లాంటివి. ప్రసాదం ఎవరు పెట్టినా తింటా రైట్. ఏ ప్రసాదం పెట్టే అది ఇట్ డజంట్ మ్యాటర్. ప్రసాదం మీకు ప్రసాదం కావచ్చు, నాకు ఫుడ్ అది ఎవరో వండారు టేస్ట్ నచ్చితే తింటా, దట్స్ ఆల్. ఓకే అండి, ఇంకొక క్వశ్చన్ అన్నమాట. ఇది మనం వర్ణాసన్ అంటాం కదా, సో 4 వర్ణాసులు ఇప్పుడు హిస్టరీలో అంటే చూసుకుంటే మనకు అక్కడ బుక్స్లో ఉన్నది 4th క్లాస్ ఇస్ శూద్రవర్ణ, బట్ హౌ కమ్ ఫ్యూ క్యాస్ ఇన్ శూద్రవర్ణ కేమ్ టు ద రూలింగ్ పవర్ ఇన్ సమ్ స్టేట్స్ అండ్ మెనీ స్టేట్స్? కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కదండి వచ్చింది. అంటే బిఫోర్ దట్ ఆల్సో కొంచెం అక్కడ వరకు రాగలిగారు అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ అంటారా? ఆహా కాదు, ఇప్పుడు ప్రెసెంట్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ అంటున్నాను. అక్కడ వరకు కొంచెం అంటే వాళ్ళు ఒక 4 జనరేషన్స్ నుంచి బాగా డబ్బున్న వాళ్ళు అయ్యారు కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత. ఈ జమీందారీ సిస్టమ్ లేకపోతే ఈ వర్ణాల్ బేస్డ్ ఓనర్షిప్ అనే సిస్టమ్ని అబాలిష్ చేసిన తర్వాతే ఇవన్నీ స్టార్ట్ అయినాయండి. కాన్స్టిట్యూషన్ రాకపోయి ఉండుంటే, కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అనే ప్రిన్సిపల్ లేకపోయి ఉండుంటే ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రిటిష్ కాలం అనేది లేకుండా డైరెక్ట్గా మొఘల్స్ నుంచి మనకు కనుక ఇండిపెండెన్స్ వచ్చి ఉండుంటే మనకి ఈ కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. సేమ్ ఇట్లాంటి ఏ స్మృతిలో ఉండేవి, మనుస్మృతితో పరిసర స్మృతితో అట్లాంటిదో ఉండేది. కాకపోతే ఇందాక ఇంకొక ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పుకున్నాం కదా, అదే బూట్లు నాకటంతోనే పని ఉంది. ఓన్లీ ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మీరు అందరూ సమానమే అని వాళ్ళు చెప్పారు. అప్పటిదాకా సమానత్వం అనే కాన్సెప్ట్ లేదు. వాడు అన్నందు మీరు అందరూ సమానమే, మీరు అందరూ బానిసలే నాకు అనే ఉద్దేశంలో ఆడు చెప్పాడు. అది కూడా నచ్చలేదు అనమాట. అంటే ఆఖరికి బానిసత్వంలో కూడా వాడు నేను సేమేంటి అనే అహంకారం ఉండబట్టి వాళ్ళని ఎల్లగొట్టి మనం దేశాన్ని సాధించుకున్నాం. సో ఆ ఈక్వాలిటీ ప్రిన్సిపల్ అక్కడి నుంచి వచ్చింది. అది వచ్చిన తర్వాతనే వీ కుడ్ హావ్ గాటన్ ఇన్ టు దిస్. లేకపోతే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పదవులు మాత్రమే మనం చూసుకోకర్లేదు. మన మెషినరీ చూస్తే ఇట్ ఇస్ స్టిల్ కంట్రోల్డ్ బై ద అప్పర్ హూఎవర్ కాల్స్ దెమ్సెల్స్ అప్పర్ కాస్ట్. ఇప్పుడు చెప్పాను కదా మన సుప్రీంకోర్టు వ్యవస్థ, కోర్టుల వ్యవస్థ మొత్తం ఇస్ ఇన్ఫెస్టెడ్ బై దెమ్. ఓకే, మన వాణిజ్య వ్యవస్థ అంతా అగైన్ ట్రెడిషనల్లీ ఈ థర్డ్ వర్ణ ఎవరైతే అనుకుంటారో ఇట్ హస్ బీన్ ఇన్వెస్టెడ్ బై దెమ్.
రైట్ యూ కెన్ సీ ఆల్ ద అగర్వాల్స్ అండ్ పటేల్స్ అండ్ అహ్లువాలియాస్ అండ్ ఆల్ దోస్ పీపుల్ రైట్ ప్లస్ మన పోలీస్ వ్యవస్థ మనకు తెలిసిన పోలీస్ మన సౌత్ ఇండియాలో కాకుండా మీరు కొంచెం నార్త్ ఇండియాలో కనుక చూస్తే పోలీస్ వ్యవస్థలో ఉండే వాళ్ళందరూ ఆ సెకండ్ వర్ణా నుంచి ఉంటారు మెజారిటీ ఫస్ట్ అండ్ సెకండ్ వర్ణా నుంచి ఉంటారు అనమాట రైట్ వాళ్ళని వాళ్ళే తీసుకోవడం వాళ్ళని వాళ్ళే సెలెక్ట్ చేసుకోవడం నెక్స్ట్ సెలెక్షన్లో వచ్చిన వాళ్ళు వాళ్ళని వాళ్ళ పేర్లు చూసి ఇంటి పేర్లు చూసి సెలెక్ట్ చేసుకోవడం ఇలాగే కంటిన్యూ అవుతుందండి సో చీఫ్ మినిస్టర్ ఎవడు ఉంటాడు అనేది అనవసరం పవర్ అంతా వీళ్ళ చేతిలో ఉంది కదా ఓకే అండి ఇంకొకటి చిన్న క్వశ్చన్ ఇప్పుడు రిజర్వేషన్ అనేది మన నేషన్లోనే ఉంది అన్నట్టుగా మనం ట్రై చేస్తుంటారు కదా మన వాళ్ళు సో దాని గురించి కొంచెం ట్రై చేశాను ఈ నెట్లో కొంచెం ఛాట్జీపీటీలు కానీ చూస్తే మీరు అన్నారు కదా ఆ వర్డ్ అది మీరు ఒక ఆల్టర్నేట్ వర్డ్ వాడతారు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎక్కడెక్కడ ఉంది అని చెప్పి ట్రై చేసి చూసారు చూస్తే చాలా కంట్రీస్లో ఉంది యుఎస్ఏ కెనడా అన్నిట్లో ఉంది వాళ్ళు దానికి వేర్వేరు పేర్లు పెట్టుకున్నారు అయితే అఫర్మేటివ్ యాక్షన్ అనుకుంటా యుఎస్లో ఉన్న దాని పేరు సో దేర్ ఇస్ వేరియస్ పేర్స్ ఉంటారు దీని అంతటికి కారణం దీని అంతటికి ఫండమెంటల్ రీజనింగ్ ఒకటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కనీసం ఈక్వల్గా ఎగ్జాక్ట్గా కాకపోయినా సుమారుగా ఒక రకంగా వాళ్ళందరినీ తీసుకోవాలి రైట్ అన్ని అన్ని ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ఉందండి ఏదో ఒక విధంగా ఉంది సింగపూర్లో అయితే ఆఖరికి హౌసింగ్లో కూడా ఎథ్నిక్ మైనారిటీస్ ఎథ్నిక్ మెజారిటీ అందరు కలిసి ఉండాలి నేను ఫస్ట్ విన్న ఎగ్జాంపుల్ సింగపూరే అదే లాంగ్ బ్యాక్ విన్నాను తర్వాత కొంచెం రీసెర్చ్ చేయక యుఎస్ఏ వీటిలో కూడా ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా అదే పబ్లిక్ సెక్టర్ జాబ్స్ ఈ రెండిట్లో కూడా ఉందని తెలిసింది ఉంది ఉంది అక్కడ కూడా సేమ్ ఇదే ఏడుపులు ఏడిసే వాళ్ళు కూడా ఉన్నారండి అఫర్మేటివ్ యాక్షన్లు ఇప్పుడు బ్లాక్స్ ఎవరన్నా ఉద్యోగాలు చేస్తుంటే ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ దట్ అఫర్మేటివ్ యాక్షన్ పపెట్ అది ఇది ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటారు అసలు ఇవ్వకపోతే ఇంకా వాళ్ళ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉంటుందండి రైట్ సో ఓకే దట్స్ ఆల్ ఫర్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్